మన రాష్ట్రంలో ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రతిపక్ష నాయకుడికే మధ్యస్థమితం కోల్పోయింది అనుకుంటే పాపం ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఏమని పిలవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా. సరే, ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, ఏమన్నా ప్రతిపక్ష నాయకుడు లేదండి ఏదన్నా ప్రతిపక్షం అనుకుందామంటే కనీసం ఒక్క సీటు కూడా గెలవాల, రెండు స్థానాల్లో ఆడ పోటీ చేస్తే ఆడబోయాడు. సరే, సినిమా యాక్టర్ అందాం అనుకుంటే అవి కూడా ఆపేసి వేషాలు లేక రాజకీయాలు ఏదో ప్యాకేజీలతో బ్రతుకుతున్నాడు. సరే, మాటకొస్తే 2 లక్షల పుస్తకాలు చదివాను, నేను పెద్ద మేధావిని అని అనదాం అనుకుంటే, ఆయన పెద్ద మేధావిని అనదాం అనుకుంటే అంతకన్నా పెద్ద అజ్ఞానం అవును నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎవరు లేనట్టుగా కనిపిస్తూ ఉన్నారు. ఇంకా ఆయన ఏమని పిలవాలి అంటే, ఈ రాష్ట్రంలో గతంలో ఒక యాడ్ వచ్చేది హచ్కి యాడ్ సంబంధించి, ఒక ఆయన పోతుంటే హచ్ కుక్క ఫాలో అవుతా వేర్ ఎవర్ యు గో ఐ ఫాలో అని, అట్లా చంద్రబాబు నాయుడు గారు ఏ డైరెక్షన్ ఇస్తే అది ఫాలో అయిపోవటం, ఆయన ఒక జిల్లా పెడితే నెక్స్ట్ నేను ఆయన మళ్ళీ ఆడికి పోవటం, ఈ విధంగా వేర్ ఎవర్ యు గో ఐ ఫాలో అని చంద్రబాబు నాయుడు ఫాలో అయిపోతూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి ఇంక ఈ నామకరణం అయితే కరెక్ట్గా ఉంటుంది, పవన్ నాయుడు కళ్యాణ్ నాయుడును అని ఉంటే బాగుంటుందని చెప్పి ఆ విధంగా నామకరణం కూడా చేసేసారు. ఆయన నిన్న రైల్వే కోడూరుకి వెళ్ళి ఎందుందో మాట్లాడుతున్నాడు. ఇప్పటికే ఒక ప్రతిపక్ష నాయకుడితో మతిస్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతున్నా అర్థం కాకపోతుంటే దానికి తోడు అంటే ఒక సామెత ఉంది కదా, ఆయన ఫాలో అయ్యి ఆయన ఇంకెంత ఉంటాడు ఇలాగే ఉంటాడు. నిన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం లేవు అని. ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ఆ రోజు సోనియా గాంధీని ఎదిరించిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు నిత్యం ప్రజల కోసం పోరాటం చేస్తూ 2019లో అద్భుతమైన మెజారిటీతో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి దమ్ము ధైర్యం గురించి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎవడు దమ్మెంతో ఎవడు ధైర్యం ఎంతో కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే 2014లో ప్రశ్నిస్తానని చెప్పి ఎవడిని ప్రశ్నించకుండా ఆ రోజు అధికార పార్టీకి తొత్తుగా, ఆ రోజు అధికార పార్టీకి మౌత్ పీస్గా వ్యవహరించి ఈరోజు మరోసారి చంద్రబాబు నాయుడు గారికి తా అంటే తందనాలు ఆడుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని దమ్ము గురించి మాట్లాడుతున్నావు. నిజంగా నాకు ఒక ఓడిపోయిన వాడికి నాకు ఇంత ఘన స్వాగతం రైల్వే కోడూరులో లభించింది అంటే ఆశయం కోసం పనిచేసేవాడికి గెలుపు ఓటములు ఉండవు, ప్రయాణమే ఉంటుంది, ముందడిగే ఉంటుంది. ఇప్పుడు రాయలసీమకి ఉక్కు కర్మాగారం కావాలి అని ఎంత ఎన్నో రోజుల నుంచి అడుగుతూ ఉంటే ఇక్కడి నుంచి వచ్చిన ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి ఏమడిగింది, భారతీయ సిమెంట్స్ గురించి కూడా నేను అడగట్లా, అది వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళు పెట్టుకున్నారు డబ్బులు సంపాదించుకున్నారు, అది మనకు అనవసరం, ఎలా సంపాదించుకున్నారు ఎందుకు నేను అడగట్లా. 151 సీట్లు ఉన్న ఎమ్మెల్యే సీట్లు ఉన్న ముఖ్యమంత్రి ఆయన మాట్లాడితే నేను ఎందుకు ముఖ్యమంత్రి అన్నో జగన్ రెడ్డి గారు అనుకుంటా ఉంటారు. జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిలా ప్రవర్తిస్తే నేను మిమ్మల్ని గౌరవాన్ని నేను ముఖ్యమంత్రి అని అంటాను. నాకు అది నేను మాట్లాడగా ముఖ్యమంత్రిలాగా మాట్లాడితే గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు మీరు ఇలా చేశారని మాట్లాడతాను. కానీ మీరు కేవలం కొద్ది మందికే మీ పార్టీ తరఫున వ్యవహరిస్తే జగన్ రెడ్డి అంటాను, దాంట్లో నేను మాటలు కూడా వెనక్కి తీసుకోను. మీరు బాధపడినా వైసీపీ నాయకులు బాధపడ్డా, వైసీపీ కార్యకర్తలు బాధపడ్డా, మీకు ఒకటే చెప్తా ఉన్నాను, నాకు మీ మీద ద్వేషం లేదు, వైసీపీ నాయకుల మీద నాకు ద్వేషం లేదు, వైసీపీ నాయకులు మీరు నా శత్రువులు కాదు,
వైసీపీ కార్యకర్తలు నా అభిమానులు ఉన్నారు. ద్వేషం ఎందుకు ఉంటుంది వాళ్ళ మీద? నేను వారిని అడిగేది ఒకటే, మీరు వెన్నంటి ఉన్న జగన్ రెడ్డి గారి పద్ధతులు మార్చుకోమని చెప్పండి. ఒక ముఖ్యమంత్రిలాగా హుందాగా మాట్లాడమని చెప్పండి. పెట్టుబడులు తీసుకురమ్మని చెప్పండి. ఆల్రెడీ తమ్మళ్ళపల్లిలో యురేనియం తవ్వుతూ ఉంటే అక్కడున్న 4-6 ఊళ్ళల్లో మొత్తం జబ్బులు వచ్చేసినాయి. అలాంటి పరిస్థితుల్లో నిజానికి రాయలసీమ బాగు కోరుకున్న ఏ వ్యక్తి అయినా సరే మాకు ఉద్యోగాలు కావాలి యువతకి అని కోరుకోవాలి. ఆయన వెళ్ళి ఏం కోరుకున్నారంటే ఉక్కు కర్మాగారం కావాలని కోరుకోవాలి. ప్రధానమంత్రి గారు పిఎంఓ ఆఫీస్కి వెళ్ళి ప్రాణాలని అంటే ఎప్పుడు అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని భయపడే అటామిక్ అణుశుద్ధి కేంద్రం అణుశుద్ధి కర్మాగారాన్ని కోరుకున్నారు ఆయన. మరి దాంట్లో వాళ్ళకైనా కాంట్రాక్ట్లు వస్తాయా, వాళ్ళ బంధువులకైనా కాంట్రాక్ట్లు వస్తాయో తెలియదు, కానీ మీ కాంట్రాక్టుల కోసం, మీ బాగోగుల కోసం, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళకి బెంగళూరులో ఇల్లు ఉంటాయి, హైదరాబాద్లో ఇల్లు ఉంటాయి, విజయవాడలో ఇల్లు ఉంటాయి. ఏదన్నా జరిగితే ఎవరన్నా పోతే మనోళ్ళు పోతారు. ఇక్కడ ఎవరన్నా అనుశుద్ధి కర్మాగారం కోరుకుంటారా? తమ్మళ్ళపల్లిలో చూడండి ఒక్కొక్కళ్ళ జబ్బులు. నేను రేపొద్దున ఫ్యూచర్లో మాట్లాడతాను, వెళ్తాను కడప తమ్మళ్ళపల్లి కూడా వెళ్తాను, నేను పులివెందుల దగ్గరున్న తమ్మళ్ళపల్లికి వెళ్తాను, తుమ్మళ్ళపల్లి. ఎందుకు నేను నాకు బాధ కలిగించేది ఏంటంటే ఎంతకాలం ఈ వీళ్ళ కోరల్లో ఉంటాం. నేను పోరాట యాత్రకు వస్తే 3.5 లక్షల మంది అనంతపురం రోడ్ల మీద వస్తే ఎందుకు మీరు ఓట్లు వేయలేకపోయారని నాకు చెప్తా ఉన్నారు. అన్న మేము ఓట్లు వేయలేకపోయింది దేనికంటే మమ్మల్ని ఓళ్ళలో భయపెట్టేస్తున్నారన్న, నేను ఓట్లు వేయలేకపోతున్నాం అన్న. మనం ఎలా ఉండాలి అంటే నీళ్లుంటాయి చూసారా, నీరు ఒక పదునైన రాయిని కూడా అది నరికేసినట్టు తెలియదు, స్మూతం చేసినట్టు తెలియదు, అది నునుపుదనం చేసినట్టు తెలియదు. అంటే మీరు నీళ్ళ లాంటి అవతారం తీసుకోవాలి. అంటే మీ కోపం మీ ఒత్తిడి బయటికి చూపించుకోకర్లా, అరుపులు కేకలు అవసరం లేదు, వీళ్ళపైన పోరాటం చేయాలంటే. కానీ మీ భావనా శక్తి ఇక్కడ ఉన్న యువతకే చెప్తున్నాను, రాయలసీమ యువతకే మరీ ప్రత్యేకం చెప్తున్నాను. ఆలోచన చాలా గొప్పది, మీరు ఆలోచనతో బలంగా ఉండండి. మాకు అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయాన్ని మేము ఎదుర్కొంటాం. మాకు దోపిడీ జరుగుతుంది, మాకు అభివృద్ధి జరగట్లేదు. మేము ఇక్కడ కనీసం ఒక రైతు 20 సంవత్సరం పొడుగుతా కష్టపడితే మాకు 20 రూపాయలు మాకు వచ్చేది కడుపు మంట, మధ్యలో ఎవడు 100 రూపాయలు తీసుకునేది? ఆ వ్యక్తుల సమూహం ఎవరు? ఇక్కడనే కాదు ప్రతి చోట జనసేన కోరుకుంటుంది, ఎవడైతే పండించే రైతు ఉంటాడో ఆ రైతు ఆనందంగా ఉండాలి, ఆ రైతు కడుపు కోత తీరాలి. నేను మీకోసం పోరాటం చేస్తాను. ఈరోజు మీకు చెప్తున్నాను కదా, ఈ యాత్ర అయిపోయినాక నేను చేయగలిగేది ప్రధానమంత్రి గారి ఆఫీస్కి నేను లేఖ రాస్తాను, ఆయన దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే 2014లో మేము నిజామాబాద్లో తెలంగాణలో నిజామాబాద్లో మోదీ గారితో మొదటి మేము పర్యటనకి పోయినప్పుడు అక్కడ కూడా నిజామాబాద్లో కూడా పసుపు పంట చాలా ఎక్కువ ఉంటుంది, అక్కడ కూడా పసుపు బోర్డు కావాలని అడిగితే ఆ రోజు నేను చాలా బలమైన మాట ఇచ్చారు. కానీ వేరే ఎంపీలు రావడం వల్ల అక్కడ వాళ్ళు చేయలేకపోయారు. కానీ ఈ రోజున వీళ్ళకి 22 మంది ఎంపీలు ఉన్నారు. జగన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, మీకు మోదీ గారి దగ్గరికి వెళ్ళి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏంటండి? వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.